షకీల అనగానే రొమాంటిక్ చిత్రాలే గుర్తొస్తాయి. ఒకప్పుడు మలయాళ సూపర్ స్టార్లకు సైతం పెద్ద పోటీగా నిలిచింది. ఆమె చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలా మంది వారి వారి చిత్రాల విడుదలను ఆపేసుకునేవారు. అలాంటి షకీల చివరికి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నటించేందుకు అవకాశాలు రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. తను ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అయితే తన జీవితంలో 20 మంది ప్రేమికులు ఉన్నట్లు వెల్లడించింది. ఆ ప్రేమికుల్లో ఒక్కడు కూడా తనతో లేకుండా పోయాడని ఆవేదన చెందింది. మొదటివాడు, రెండవ వాడు, మూడవ వాడు, ఇలా వరుసగా ప్రేమికులను వదిలేసినప్పటికీ తనను ఎవరైనా ప్రేమిస్తున్నాను అని అడిగితే వెంటనే లవ్లో పడిపోయేదానినని చెప్పింది. అయితే ఒక్కో ప్రేమికుడు ఒక్కో రకంగా ప్రవర్తించేవాడని, ఒకడు తన తల్లిని వదిలేయమంటే ఇంకొకడు సంపాదించిన డబ్బంతా తనకే ఇవ్వమనేవాడు, ఇంకొందరు తనను చిత్రహింసలు పెట్టేవారని, వారిలో ఒకడు తనను విపరీతంగా కొట్టడంతో చిర్రెత్తిపోయి వాడిపై తిరగబడి ఇంట్లో తగిలించిన హ్యాంగర్ లాగి వాడిని చితకబాదానని గుర్తు చేసుకుని బాధపడింది.